త్రయోదశి శనివారం నాడు వస్తే దానినే శని త్రయోదశి అంటారు శ్రీ మహావిష్ణువుకి శనివారం రోజు అంటే మహాప్రీతికరం మరియు శివుడికి త్రయోదశి రోజు అంటే ఇష్టం త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెప్పుకుంటారు అటువంటి శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి రుద్రాభిషేకం లేదా తైలాభిషేకం చేయిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి మరియు ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో దగ్గరలోని శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఈరోజు శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు శనీశ్వరిని దర్శించటం అభిషేకం చేయించటం మంచిది మరియు శివుణ్ణి దర్శించి రుద్రాభిషేకం చేయించాలి మరియు జాతకంలో గాని జన్మదశలో గాని శని ప్రభావం చేత బాధింపబడేవారు శని త్రయోదశి నాడు ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే వారి దోషాలను తొలగించుకొని అష్టైశ్వర్యాలను పొందవచ్చు ఈరోజు వేకువజామునే నిద్రలేచి శనీశ్వరిని లేదా నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనీశ్వరిని దర్శించుకొని నువ్వులను దానం చేయాలి ఇలా చేస్తే విద్య వ్యాపార వ్యవసాయాలలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి శనీశ్వర్ని ఈరోజు అర్చించటం ద్వారా సకల దోషాలు దూరమైపోతాయి దగ్గరలో శనీశ్వర ఆలయం లేనివారు ఆంజనేయ స్వామిని దర్శించిన శక్తి లభిస్తుంది వెంకటేశ్వర స్వామిని దర్శించిన శని అనుగ్రహం కలుగుతుంది శివుణ్ణి దర్శించిన శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఈ శని త్రయోదశి నాడు తెల్ల గుమ్మడికాయను దానం చేయటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే వారు గుర్రపు నాడను పూజించి దానం ఇవ్వటం ద్వారా వారి ఇబ్బందులను తొలగించుకోవచ్చు శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఈ శని త్రయోదశి నాడు రాయి అంటే మయూర నీలాన్ని ధరించి శనీశ్వర్ని పూజించి అభిషేకిస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చు శనీశ్వరుడికి ఈరోజు హోమం జరిపిస్తే ఆయన అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందవచ్చు ఈ రోజు శనినామ స్మరణ చేయటం మరియు హనుమంతుణ్ణి పూజించినా సరే శనీశ్వరుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది కనుక ఈ శని త్రయోదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఆంజనేయుణ్ణి శివుణ్ణి అర్చించటం ద్వారా శుభయోగాలను పొందవచ్చు ఈ రోజు నల్లగోవుకు బెల్లం మరియు నువ్వులను తినిపించాలి అలాగే పేదవారికి అన్నదానం తమ శక్తి మేరకు చేయించాలి నవగ్రహ ప్రదక్షిణ చేయటం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలను పొందవచ్చు కనుక మీరు కూడా శని త్రయోదశి ఈ చిన్న క్రియలను పాటించి ఆచరించి అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి